ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు. ఈరోజు ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అయితే స్పందించారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే, ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చిన తర్వాత మాత్రం ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది అన్నటువంటి మాట చెప్పారు. అండ్ ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఈరోజు రోడ్డున పడ్డారు. మరణించిన డ్రైవర్లకు కూడా 10 లక్షల పరిహారం చెల్లించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అండ్ అయితే సభలోకి ప్లకార్డులు తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ఒక ప్రయత్నం అయితే చేశారు. వారిని పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు అండ్ పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇక శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అక్కడ కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే మండలిలో ఒక రకంగా రగడ క్రియేట్ అయింది అని కూడా చెప్పొచ్చు. మండలి సభ్యులపై రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. ఈరోజు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోడియం చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే లోపల నెలకొంది. సో మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా పోలీసులు మార్షల్స్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత వారించినా వాళ్ళు మెడలో నల్ల కండువాలను వేసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు అయితే గందరగోళం నెలకొంది. గందరగోళం నడుమనే ఒక 10 నిమిషాలు అయితే చైర్మన్ సభను వాయిదా వేశారు. దెన్ శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో మార్షల్స్ కొద్దిసేపు వాగ్వాదానికి కూడా దిగారు. నల్ల కండువాలతో ప్రవేశిస్తున్నటువంటి ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకున్నారు. లోపలికి కండువాలు ఎలో లేవు అన్నటువంటి మాట చెప్తున్నారు. అయితే భానుప్రసాదరావు, తాత మధు, సత్యవతి రాథోడ్లను మార్షల్స్ పూర్తిగా అడ్డుకున్నారు బయటనే. సో కండువాలు తొలగించి లోపలికి వెళ్లాలని కూడా మార్షల్స్ తేల్చి చెప్పారు, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కండువాలు తొలగించాలని చెప్పేందుకు మీరెవరు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాళ్ళనే ఉల్టా ప్రశ్నించారు. కండువాలతోనే వెళ్తామని, అవసరమైతే సస్పెండ్ చేసుకోవాలని కూడా ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. దీంతో నల్ల కండువాలతోనే మండలి లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు. అయితే ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీలతో మంత్రి జూపల్లి మాట్లాడారు. సాయంత్రం సభలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా మీరు ఏవేవైతే అడుగుతున్నారో వాటన్నిటికీ వివరణ ఇస్తారు అని వాళ్ళకి హామీ ఇచ్చారు. సో శాసనసభ వ్యవహారాల మంత్రి సభలో ప్రకటన చేయాలని ఎమ్మెల్సీలు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. మరోసారి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఇష్యూ కావచ్చు, లేకపోతే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళందరూ ఆటోలో రావడం కావచ్చు, లేదంటే మండలి బయట నల్ల కండువాలతో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్సీలు లోపలికి ప్రవేశించే స్థితి కావచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు శాసన మండలి అండ్ శాసనసభ ఆవరణలో జరిగినటువంటి మెయిన్ ఇన్సిడెంట్స్.